రాజకీయ నాయకులు లేదా అధికార పార్టీ వాళ్ళు మార్చుకోవాల్సిన అంశాలు ఏమేమి ఉంటాయి? రాజకీయ నాయకులు ముందు ప్రజలతో వాళ్ళ కనెక్టివిటీ మర్చిపోకూడదు. ఫస్ట్ చాలా ముఖ్యమైనది అది. సో కనెక్టివిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? కనెక్టివిటీ విత్ ద కామన్ మ్యాన్. ఏ రోజు నేను ఒక దొర యాటిట్యూడ్ వచ్చేస్తే, మీరు ఎంత మంచిది చేయండి, ఎంత ప్రాజెక్టులు పెట్టండి, ఎంత డబ్బులు ఇవ్వండి, ఎన్ని ఇల్లులు కట్టండి, నేను నీకు దొరనైతే నాతో నీకు పని లేదు అని ప్రజలు చెప్పేస్తారు. ఇది మొదటి. రెండవది, ఒక పర్సనల్ కనెక్ట్ అనేది క్యాంపెయినింగ్ టైంలో మాత్రం చేస్తే జరగదు. మీరు కొన్ని పేర్లు చెప్పారు కొంతసేపు ముందు, సంశీర్వా గారు, శ్రీధర్, ఉత్తమ్ రెడ్డి, బట్టి విక్రమార్క. అయితేనండి, కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు ఎలక్ట్ అయితే అన్ని రోజులు ఉంటారో లేదో కానీ కాన్స్టెంట్గా కామన్ మ్యాన్తో వాళ్ళు టచ్లో ఉన్నారు. డెమోక్రసీ ఈజ్ అబౌట్ ద కామన్ మ్యాన్. వారు చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు. బాబు గారిని అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అదంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్. ఆయనని అరెస్ట్ చేసినప్పుడు ప్రొటెస్ట్కు, ఆయన ఆర్ ప్రభుత్వం గురించి ప్రొటెస్ట్ కూడా మన స్టేట్ టాలరేట్ చేయను అంటది. ప్రొటెస్ట్ అనే మాటకి ఒక అలర్జీ లాగా ఉండింది గవర్నమెంట్కి. అండ్ ద పోలీస్ ఆఫ్ ద స్టేట్ స్పీకింగ్ త్రూ ఇట్స్ పొలిటికల్ వింగ్ ఎంత యాంటీ పీపుల్గా ఉండింది అంటే, వాళ్ళకు వ్యతిరేకంగా కాదయ్యా, ఇంకెవరికో వ్యతిరేకంగా మేము స్ట్రైక్ చేస్తున్నామంటే కూడా నో, యు ఆర్ ప్రొటెస్టింగ్ నో. This will not help. And it's like a bottle. It's like a pressure cooker. A pressure cooker lo meeru stopper esi enta shape an pedtharu adu cook antaru the blast kadu. This is a study of that blast. Third, ekkado chief minister meeru konni examples raise chesaru. Secretary enta jaldi kattaru, vaalla building enta fast ga kattaru. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారండి. ఏం అంత మూర్ఖులు కాదు ప్రజలు. ఐ మే బి ఎ గ్రేట్ ఒరేటర్, ఐ మే స్పీక్ వెరీ వెల్, అది కూడా ఏమవుతుంది, నేను గెలిచినప్పుడు ఆ భాషలో ఉన్న స్లాంగ్కిను నేను ఓడిపోయేటప్పుడు అదే భాషని ఇంటర్ప్రిట్ చేయడము వేరువేరుగా అయిపోతాయి. ఎందుకంటే ఆయన ఫామ్ వెరీ క్రూడ్ ఇన్ హిస్ క్రిటిసిజం, వెరీ రిడిక్ మనిషిని రిడిక్యూల్ చేయడము, క్రూర్గా ఉండడము, ఇవన్నీ దే సమ్వేర్ ప్రొజెక్ట్ దట్ యూ బిగాన్ టు బిలీవ్ దట్ యు ఆర్ లార్జర్ దెన్ లైఫ్. లుక్ అట్ అదర్ చీఫ్ మినిస్టర్స్ హూ హావ్ లాస్ట్. లార్జర్ దెన్ లైఫ్ ఇంప్రెషన్ ఉండేది కాదు. మిస్సెస్ ఇందిరా గాంధీ, మీరు ఎగ్జాంపుల్ తీసుకున్న దానికి చెప్తున్నాను, very dictatorial she was in 1975, but in 1977 when she lost the election she became humble. 2 years later she came back to power. Humility is an all important factor in politics. And I tell the young congressmen today,